వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రియా. దుబాయ్లో మన హిందూ టెంపుల్స్ ఎలా ఉంటాయో మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అండి. టెంపుల్ అంటే మన ఊర్లో ఉన్నట్టుగా పెద్దగా టెంపుల్స్ లాగా ఏమో ఉండదు. ఒక ఇంట్లో దేవుడి విగ్రహాలు అలా ఉంటాయి. దీనికి టూ వేస్ ఉన్నాయి. ఇప్పుడు చూపించింది ఫస్ట్ వే అండ్ మేము వచ్చింది బ్యాక్ వే నుండి. అండ్ దీని సరౌండింగ్స్ మొత్తము ఇలా షాప్స్ ఉంటాయి. మనకు కావలసిన పువ్వులు, దేవుడి సామాను అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ చూడండి, ఇవన్నీ మాకు 10 dirhams వచ్చాయి. అండ్ మేము ఫస్ట్ వెళ్ళేది కృష్ణ మందిర్. ఇక్కడ వచ్చేసి ఇది కృష్ణ మందిర్. రెండు టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ కృష్ణుడు మాత్రమే సెపరేట్గా ఉంటాడు. అండ్ బ్యాక్ సైడ్లో ఇంకో టెంపుల్ ఉంటుంది. అక్కడ శివుడు, సాయిబాబా అండ్ అలాగే జైన్ టెంపుల్ కూడా ఉంది. లోపల నన్ను వీడియో అలో చేయలేదు, సో నేను వీడియో ఏం చేయలేదు. జస్ట్ మీకు ఎలా ఉంటుందో చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది మొత్తం టెంపుల్ అండి. టెంపుల్ పక్కనే మస్జిద్ కూడా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి టెంపరేచర్ చెకప్ కూడా చేస్తారు. అండ్ చూడండి, కృష్ణ మందిర్ నుంచి బయటికి వస్తే చిన్న గల్లీ ఉంటుంది. మొత్తం ఇవన్నీ ఇండియన్ స్టోర్సే అండి. మనకు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఈ గల్లీ నుంచి లోపలికి వెళ్తే సాయిబాబా టెంపుల్ అండ్ శివ మందిర్ రెండు ఉంటాయి. బట్ నేను వీడియో చేయలేదు, వాళ్ళు అలో చేయలేదు. అండ్ ఆ టెంపుల్ నుంచి బయటికి వస్తే మనకి చిన్న గల్లీ నుంచి బయటికి వెళ్తుంటే బ్యాక్ సైడ్లో రివర్ కూడా ఉంటుంది. చూడండి, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఇక్కడ చాలామంది ఈ వాటర్ ట్రాన్స్పోర్ట్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. మనకి లోకల్లో సిటీ బస్సెస్ ఎలాగైతే వెళ్తాయో ఇక్కడ లోకల్ బోట్స్ కూడా అలాగే వెళ్తాయి. అండ్ మనకి బస్ స్టాప్స్ ఎలా ఉంటాయో ఈ బోట్స్కి కూడా సెపరేట్ సెపరేట్గా స్టాప్స్ కూడా ఉంటాయి. I hope you all enjoyed this video. Thank you so much for watching. See you in next video. Bye bye.